కట్టిపోయాడు మనందరం అట్టు కదా. ఒక కొన్నేళ్ల క్రితం అండి సూపర్ గుడ్ ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది నాకు. ఇండస్ట్రీలో ప్రతి యాక్టర్కి ఒక కొన్ని బ్యానర్స్ ఉంటాయండి. వాళ్ళు చిన్నప్పటి నుంచి సినిమాలు చూస్తూ ఆ బ్యానర్స్ అన్నీ గుర్తుండిపోతాయి మైండ్లో. సురేష్ ప్రొడక్షన్ అని, సూపర్ గుడ్ ఫిల్మ్స్ అని, ఇలాగ ఇందాక సత్యన్ అన్నట్టుగా ఉషాకిరణ్ మూవీస్, అలాగే అశ్వనీదత్ గారు ఆ బ్యానరు, అల్లు అరవింద్ గారు గీతాట్స్ బ్యానరు, ఇవన్నీ చిన్నప్పటి నుంచి మేము మా మైండ్లో పెట్టుకొని మేము ఇంతప్పటి నుంచి గురుగారు 3rd క్లాస్ 4th క్లాస్ నుంచి సినిమా పిచ్చి అనమాట. చిన్నప్పటి నుంచి సినిమా పిచ్చి ఆ బ్యానర్లు అలా గుర్తుండిపోతాయి అనమాట. ఇందాక అన్నట్టుగా ఆ మేఘాలు, పక్షులు వెళ్ళడం, స్టార్టింగ్ స్క్రీన్ మీద అది ఎప్పుడు వస్తుంది అని వెయిటింగ్ మేము. ఎన్ని సినిమాలు, రాజశేఖర్ గారి సినిమాలు, వెంకటేష్ బాబు గారి సినిమాలు, నాగార్జున గారి సినిమాలు, నువ్వు వస్తావా అని, రాజా, ఇలా ఎన్నో ఎన్ని మేము 7th, 8th, 9th, 10th క్లాస్ టైంలో ఇవన్నీ మేము చూసినాయి. శ్రీకాకుళంలో సో సరస్వతి మాలు, రామలక్ష్మణ్ థియేటర్స్, సూర్యమాలు, దీపామాలు, ఇవన్నీ ఎక్కువ స్కూల్ కంటే థియేటర్ దగ్గర ఉండేవాళ్ళం మేము. స్కూల్కి వెళ్ళి టీచర్స్ చెప్తుంటే నేను ఆర్బి చౌదరి గారు బ్యానర్ ఉంది కదా మన సూపర్ గుడ్ రాసుకుండా ఉండి ఎస్ఓపి ఇలా ఉండేది గుడ్ ఇలా అదే ఎస్యూపి మరి అలా చదవబట్టి ఇలా చదివాను నేను. ఇక్కడ థియేటర్ దగ్గర ఎప్పుడు ఉంటే ఇక చదువు ఎప్పుడు వస్తుంది అమ్మా, మరి ఎస్ఓ అని అని అంటాను నేను. ఎస్ఓ ఎందుకు వస్తుంది, ఎస్యూ అని వస్తే నేను ఏ పాట చదువుకుందాను అక్కడ. నేను అప్పుడు కూడా ఎస్ఓ అని రాత టీచర్ పడేయాలమైన ఒకటి పీక్ అవుంటా రాసిందని కరెక్ట్గా రాయరా ఎస్యూ అని చెప్పి. నువ్వు ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతావు అని అనుకుంటే సూపర్ గుడ్ ఫిల్మ్స్ రాస్తున్నావు ఏంటి, ఆ రౌండ్ వేస్తున్నావు, బొమ్మలు వేస్తున్నావు అంటే అవి ఉండేయండి. ఎప్పుడు నువ్వు చిరంజీవి గారి బొమ్మలు వేయడం, నాగార్జున గారి బొమ్మలు వేయడం, వెంకటేష్ గారి బొమ్మలు వేయడం, మోహన్ బాబు గారి బొమ్మలు వేయడం, అలాగ ఉండిపోయింది అనమాట. అలా ప్రతి ఒక్క యాక్టర్ అలా ఇక్కడికి ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత అండి, నేను ఫస్ట్ టైం లైఫ్లో ఒక యాక్టర్గా ఫీల్ అయింది ఏంటంటే సూపర్ గుడ్ ఆఫీస్ నుంచి ఫోన్ రావడం. నాకు ఒక్కసారిగా చిన్నప్పుడు అన్నీ గుర్తొచ్చాయి నాకు. ఏ చిన్నప్పటి నుంచి అయితే ఆ బ్యానర్ సినిమాలు చూసి పెరిగామో అలాంటి బ్యానర్ ఆఫీస్ నుంచి ఫోన్ రావడమా నాకు అని చెప్పి నేను నిజంగా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను సార్. నిజంగా థ్యాంక్ యూ వెరీ మచ్ గురుజీ. సరే ఆఫీస్కి వెళ్ళానండి. బేసం మాట వేసుకొని ఒక పర్సన్ కూర్చున్నాడు అండి, ఇలాగ మధ్యలో లైట్లు అన్నీ ఆఫీస్ ఉన్నాయి, ఒక్కడే కూర్చున్నాడు మధ్యలో. వెళ్ళాను, వెళ్తేగా మహానుభావుడు కూకొని ఉన్నాడు అక్కడ ఒకటి, అదే క్యాపు, అదే షర్టు, అదే ప్యాంటు. నేను సత్యమైనా సత్య తెయ్యమైన మీతో సినిమా తీస్తాను కానీ శంకర్ గారు ఈ సినిమా తీయాల్సిందని మొదలెట్టాడండి. సార్ నిజంగా సార్, ఈ సినిమా కానీ చేయకపోతే ఆయన చచ్చిపోయి దెయ్యమైపోయి భవనంలోకి దూరి మీరు ఎక్కడ ఏ బొంబాయిలు ఉన్నా ఏ పూణెలు ఉన్నా మిమ్మల్ని లేకొచ్చి మా సప్తగిరిని లేకొచ్చి నన్ను లేకొచ్చి డైరెక్ట్ అందరం లేకొచ్చి సినిమా తీస్తారు సార్. దెయ్యమైపోయి ప్రాతాత్మ అయిపోయాయి ఆయన. బాబు నీకు నమస్కారం, నీకు దండం, నీకు దండం అయ్యా బాబు, దండం. నీలాంటి ఉండాల్సిందే బాబు. మా అసలు ఇంకోటి అండి, డైరెక్టర్ గారిలో గొప్ప విషయం ఒకటి సార్, నిజంగా ఇందులో యాక్ట్ చేసిన ఒక 1/2 డజన్ మంది ఉన్నారు కదా, ఒక్కొక్కడికొక్క పార్టీ, ఒకడికొకడు సంబంధం ఉండదన్నమాట. పార్టీలు వేరు, వాళ్ళు హావభావాలు వేరు, వాళ్ళ మైండ్ సెట్స్ వేరు. వీళ్ళందరినీ ఒక చోటకు తీసుకొచ్చి వర్క్ చేయించడం, బాబా నీకు దండం, మళ్ళీ దండం నీకు బాబా, ఏమచ్చా ఏడు, రాజకీయ నాయకులు లేదా కలిపి మనం పోరాడవచ్చు కానీ వీళ్ళందరినీ కలిపి చేయడం అనేది మామూలు విషయం కాదు. అటు ఇటు కదా, నిజంగా నీకు యాడ్సప్ అయ్యా, నిజంగా ఇప్పుడు చచ్చిపో చాలు జీవితానికి, ఇంకా అమ్మ జీవితం మామూలు విషయం కాదు ఇది, ఇంతకు మించి ఇంకేముందన్న. ప్లీజ్ క్లాప్స్ డైరెక్టర్ గారికి. కొన్ని 100 సినిమాల దగ్గరలో తీసిన సూపర్ గుడ్కి గుర్తుండిపోయే రేంజ్లో ఆ విజయ తమిళ విజయ్ గారి దగ్గర నుంచి ఇక్కడ నాగార్జున గారి వరకు ఎన్నో సినిమాలు, అద్భుతాలు, సూపర్ హిట్లు, దగ్గర దగ్గర 95-96 సినిమాలు చేసిన ద గ్రేట్ ఆర్బి చౌదరి గారి బ్యానర్లో మీరు మీరు ఇంక అవుట్ ఇంక అంతే అవుట్ ఇంక మీరు కనబడరు ఇంకా. నేను చెప్తున్నాను ఈ సినిమా తర్వాత మీరు కనబడితే సార్, నిజంగా సార్, మీ లైఫ్లో గుర్తుండిపోయే కళాఖండాన్ని ఇచ్చాడు ఆయన, మామూలుడు కాదు నిజంగా. ఇది మాత్రం మీరు దయచేసి మీ 100 సినిమాలన్నీ గుర్తొస్తాయి సార్ ఈ సినిమా దెబ్బతో. నేను ఎందుకు ఇండస్ట్రీకి వచ్చి బ్యానర్ పెట్టానా,
నేను ఎందుకు వచ్చి ఇంత ఎంత పెద్ద పెద్ద స్టార్ హీరోలతో సినిమాలు తీశాను? ఉండు మంచి ఆపుకుని పో, నువ్వు ఆపుకో, నువ్వు ఆయన గురించి మాట్లాడుతున్నావు ఆపుకో. నేను ఒక ఆర్బి చౌదరిగా ఎన్ని సినిమాలు తీసాను, తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ, బెంగాల్, ఒరియా, ఇలాగ ఎంతో మంది హీరోలతో తీసిన నేను ఇలాంటి నటులతో ఇలాంటి డైరెక్టర్ని పెట్టి భవనము అనే ఒక వండర్ ఇచ్చాను చూడు నేను. దట్ ఈజ్ సూపర్ గుడ్ సార్. మీరు గర్వంగా తలెత్తుకునే రోజు ఈ సినిమాతో మీకు వచ్చింది సార్. నీకు పేరుతో పని లేదు, ఆ క్యాప్, ఆయన నవ్వు చాలు. ఇంకా ఆయనతో పేరు ప్రేతాత్మక పేర్లు అవసరం లేదు మచ్చా. అట్లకి పేర్లు ఉంటాయా? అయ్యే అయ్యి ఆకర్షిస్తాయి అవి మనుషులని సార్. నిజంగా వెరీ వెరీ సూపర్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా నేను అసలు నేను ఇంకేం మాట్లాడాలో నాకు అసలు లేదు సార్. సో థ్యాంక్ యూ వెరీ మచ్, ఎంత అద్భుతమైన సార్. నేను చెప్తున్నానండి, ఈ దెబ్బతో హర్రర్ సినిమాలు ఎవడ తీయడం ఇంక మానేస్తారు. ఇంకా అలా చేశారు మీరు, ఇంకా ఎవడు ముట్టుకోడు సార్. హర్రర్ సబ్జెక్ట్ అనేది సౌత్ ఇండియాలో ఇంకెవడైనా ముట్టుకుంటే దమ్ముంటే నా దగ్గరికి రమ్మను. ఈ దెబ్బతో ఎవడు ముట్టుకోడు, ఇంకా దెయ్యం సినిమా ఈ ఎవడి వల్ల కాదు తీయడం. ఇంకా ఏ డైరెక్టర్ వల్ల కాదు, ఏ డైరెక్టర్ ఇంకా రాయలేడు కథ. ఈ నటులు దొరుకుతారా, అలాంటి డైరెక్టర్ దొరుకుతాడా? ఏ ఉండమచ్చా నువ్వు, ఏమి ఖండం ఇనుకుని? ఇది మామూలు ఖండం కాదు, ఇది ఖండ ఖండాల్లో ఆడలసిన ఖండం ఇది. నీకు ఇది ప్యాన్ ఇండియా సినిమా చూశారో, ఇది ప్యాన్ ఇండియా కాదు, ప్యాన్ ప్రపంచం. మీరు ప్రపంచానికి ఏమండి ఉడుక్కు పడతారు రే ప్రపంచం. ఏమనుకున్నారు మీరు ఏం చేద్దామనిసి ఆయన, ఏం చేద్దామని ప్రపంచాన్ని, ప్రేక్షకులను ఏం చేద్దామని ఉలుక్కు పడతారు రే పొద్దున్న. చూడమచ్చా నీ గురించే మాట్లాడుతున్నా ఇక్కడ, సెంటర్ నువ్వేగా చెప్పమంటవా. మరి కూకో, సైలెంట్ కూకో. మరి మొన్న ట్రేజర్ రిలీజ్ అయిందండి, ఒళ్ళు గగుసు పూసింది మాకు. నిజంగా చెప్తారా, మా ధనరాజు ఉన్నాడండి, ఇందులో సూపర్ యాక్టింగ్ చేశాడు. థ్యాంక్ యూ వెరీ మచ్, మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేయడానికి మాట్లాడాను, కానీ సీరియస్గా చెప్తున్నానండి. ఇంత అద్భుతమైన సినిమాలో మాకు అవకాశం ఇచ్చినందుకు డైరెక్టర్ గారికి, మా సార్ చౌదరి గారికి, ఆర్బి చౌదరి గారికి థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. అంజన్న థ్యాంక్ యూ అన్న. సో ఒక 35 డేస్లో కంప్లీట్ చేసాం, ఒక చిన్న సినిమాలకు తీసాం, కానీ ఈరోజు పెద్ద సినిమా అయింది. మీ అందరిని ఎంటర్టైన్ చేస్తుంది, సూపర్గా 2 అవర్స్ ఫుల్ ఎంజాయ్ చేస్తారు. విభత్సమైన ఫన్ ఉంటుంది, కామెడీ ఉంటుంది, పంచెస్ ఉంటాయి, హర్రర్ ఉంటుంది. ఫ్యామిలీతో, పిల్లలతో అందరూ, చిన్నోళ్ళ నుంచి పెద్దోళ్ళ వరకు అందరూ థియేటర్లో కూర్చున్న 2 గంటలు కడుపుప్ప నవ్వుకునే సినిమా ఉంది మా భవనం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అసలు ఏం జరిగింది ఇప్పుడు, కాసేపు స్టేజ్ పైన రోస్ట్ చేశారా, పొగిడారా? కానీ ఖచ్చితంగా వైరల్ స్పీచ్ మాత్రం ఇవాళకి ఇదే అండి. మీరు థంబ్నైల్స్ కోసమే కదా మాట్లాడారు, మాకు అర్థమైంది. మీ స్కెచ్ అంతా మాకు అర్థమైంది. ఓకే, ఎనీవేస్ మైక్.